హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మార్నింగ్ లంచ్ బీరకాయ కోడిగుడ్డును ఎండ్రాయిల కర్రీ చేస్తున్నానండి. ఎండ్రాయిల అయితే క్లీన్ చేసేసుకున్నాను. దీనికోసం 2 టమాటాలు, 1 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, బీరకాయలు కూడా క్లీన్ చేసుకుని కట్ చేసుకున్నానండి. ముక్కలు ఎగ్స్ కూడా నేను బాయిల్ చేస్తానండి, ఉడికిపోయినాయండి. కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఈ ఆయిల్ అయితే వేడయిందండి, దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకున్నామండి. ఇది గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుంటాం. ఓకే అండి, మనకి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి, మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం క్లీన్ చేసుకున్న ఎండ్రాయిల్ అయితే వేసుకున్నామండి. ముందైతే ఎండ్రాయిల్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం ఎండ్రాయిల్ కొంచెం పచ్చి వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని మనం ముందు ఎండ్రాయిల్ని ఫ్రై చేసుకుందాం అండి. ఎండ్రాయిల్ అయితే మనకి బాగా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్. అప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి. దీంట్లో మనకు కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం 1 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఉల్లిపాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకున్నామండి. మూత పెట్టేసుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి మనం దీంట్లోనూ జీలకర్రని వెల్లుల్లిపాయ దంచుకున్న వేసుకుందామండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాం. టమాటాలు కూడా బాగా మగ్గాలండి. టమాటా అయితే బాగా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్. బీరకాయ కూడా బాగా మగ్గాలండి. బీరకాయలో మనకు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది కూడా బాగా మగ్గిపోయే వరకు మనం 1-5 మినిట్స్ అయితే ఉంచుదాం ఫ్రెండ్. మనకి బీరకాయ కూడా బాగా మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, 1-2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇది కూడా కలిసే వరకు కలుపుకుందాం కర్రీకి మొత్తం కూడా. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా దీంట్లో వేసేసుకుందామండి. మనకు 5-10 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంక లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర. ఫైనలీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బీరకాయ, ఎండ్రాయిలు, కోడిగుడ్డు కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే అండి, కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.